ఇంజనీరింగ్ ప్రజారోగ్య అధికారులు తమ పరిధిలోని ప్రాంతాల్లో ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం కమిషనర్ సగర కాలనీ, రామిరెడ్డితోట, ఓల్డ్ క్లబ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలను సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తొలుత సగర కాలనీలోని పలు వీధులను పరిశీలించి స్థానికులను సమస్యల గురించి అడిగి తెలుసుకుని వర్షాలకు నీరు నిల్వకుండా ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. సదరు ప్రాంతంలో మెయిన్ రోడ్డుకి చాలా లోతట్టుగా ఉన్నందున లెవెల్స్ సేకరించాలని అన్నారు. అనంతరం రామిరెడ్డితోట మొదటి లైన్ ని పరిశీలించి వర్షం వలన డ్రైన్లోనికి వెళ్లాల్సిన నీరు వెళ్లకుండా రోడ్ల మీదకు రావడం, బురద ఉండడం గమనించి సంబంధిత ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల మీద ఉన్న బురదను దగ్గర ఉండి కార్మికులతో శుభ్రం చేయించారు. ప్రజలు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులు కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రామిరెడ్డితోట ఒకటవ లైన్లో నీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కార మార్గాలతో ప్రతిపాదనలు సిద్దం చేయాలని, ఇంజనీరింగ్ అధికారులను డ్రైన్ల మీద ఉన్న ఆక్రమణలు తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. అలాగే ఓల్డ్ క్లబ్ రోడ్లో డ్రైన్ల మీద ఉన్న ఆక్రమణలను తొలగించామని, రోడ్ మీద పడిన వర్షం నీరు నేరుగా డ్రైన్లోనికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆక్రమణల తొలగింపు, వ్యర్థాలను వెంటనే తరలించి జీఎంసీలో లెవెల్ స్థలాల మేరకు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో కార్పొరేటర్ ఎం శ్రీవల్లి, సిటీ ప్లానర్ రాంబాబు, ఈఈ సుందర్ రామిరెడ్డి, ఏడీహెచ్ రామారావు, ఏసీపీ అజయ్ కుమార్, ఎంహెచ్ఓలు రామారావు, ఆనంద్ కుమార్, ఎస్ఎస్ అయూబ్ ఖాన్, డిఈఈ రాము, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. వర్షం పడితే రోడ్డు మీద పడ్డ నీళ్ళు మొత్తం మేమందరం కట్టుకుంటాం సార్, కంపల్సరిగా ఇల్లు పైకి లేపుకున్నాం సార్. మా కాలంలో చేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి కదా, మేము ఆల్రెడీ ఒక 4-5 రాళ్ళు పైకి లేపుకుంటే కట్టుకుంటాం కంపల్సరీ. పడగొట్టేది సార్, కింద మెరక పోసుకుని పైకి లేపుకుంటాం.